హాయ్ అండి నేను షైలా రెడ్డి కిచెన్ గార్డెన్ నుంచి బ్రెడ్ శనుగపిండితో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఇది నార్త్ ఇండియన్ డిష్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సినవి నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇది ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది క్వాంటిటీ దీనిలోకి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి అందుకనే ఒక టీ స్పూన్ కారం సరిపోతుంది ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇది ముందు ఒకసారి కలిపేసుకుందామండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ తీసుకున్నానండి క్యాబెట్ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి క్యాప్సికమ్ ఒకటి చిన్నగా తరిగింది పచ్చిమిర్చిలు ఒక నాలుగు సన్నగా తరుగుకున్నానండి ఇది క్యాబేజ్ క్యాబేజ్ కూడా సన్నగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను క్యారెట్ కూడా ఒకటి ఇవన్నీ వేసేసుకొని ముందు ఒకసారి దీన్ని కలుపుకుందామండి ఇందులో మీరు తినని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవక్కర్లేదండి ఇంకా నచ్చినవి ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు బఠానీ లాంటివి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంత ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి శనగపిండి వేసిన వాటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది మేము కంపల్సరీ కూడా తింటాము దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సోడా అండి మన వంట సోడా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను ఇదంతా వేసేసి ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని కొంచెం పలచగా కలుపుకోవాలండి మరీ పలచ కాకుండా మరీ థిక్గా కాకుండా బ్యాటర్ని ఇలా ఉంచుకోవాలి ఇలా కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా కలిపి పెట్టేసుకొని మనం పెంక పెట్టుకుందాము కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టుకొని లేదంటే డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెంక మీద బ్రెడ్ స్లైసెస్ని ఒకసారి ఇలా లైట్గా వేయించుకోవాలండి ఒక ప్యాన్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఈ బ్యాటర్లో ఇది ముంచుకోవాలండి బ్రెడ్ని ఇలా రెండు దిక్కుల ముంచుకొని పెంక మీద వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని రెండు సైడ్లో ఒకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలల్లా ఉడికించుకోవాలండి బ్యాటర్ కొంచెం పైన కూడా వేసుకుంటే తిక్కుగా బాగా వస్తుంది ఇలా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత మూత తీసేసి రెండు నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది ఇంకో సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా రెండు నిమిషాలు కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి కాల్చుకుంటే కలర్ అయినా బాగా వస్తుంది లోపల వరకు ఉడుకుతుంది ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా వరకు కాల్చుకోవాలండి ఇది టేస్ట్ బాగుంటుందండి ఎగ్ తినని వాళ్ళకి ఎగ్ ఆమ్లెట్ చేసుకోలేని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా కాకుండా పిల్లలకి బాక్స్లోకైనా బాగుంటుంది టేస్ట్ ఇలా రెండు సైడ్లు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము సేమ్ ఇంకో రి వేసి చూపిస్తానండి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని బ్యాటర్లో ముంచుని బ్రెడ్ వేసేయాలి పైన కూడా కొంచెం బ్యాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు ఇలా మంచిగా రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా కాలే వరకు కాల్చుకోవాలండి అంతే అండి ఈ టోస్ట్ రెడీ అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్